కలిసి నిన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న ఆయన అభిమానులందరినీ కూడా పోగు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన అభిమానం రావటం జరిగింది. ఆయన నిన్న ప్రస్తావిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో దుర్గా గుడి కాడ పార్కింగ్లో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారికి సవాల్ చేస్తున్నా, ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నా కనీసం దాంట్లో రవ్వంతా నాకు ఇది ఉన్నా నేను నా శాసనసభ్యత్వానికి శాశ్వతంగా రాజకీయాలకు కూడా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా. మరి అదే షర్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఆయన ఎట్టాగా సూట్ అవుడు కాబట్టి ఆయన కూడా రాజకీయాలు మానుకోవాలి. నాకు తెలిసినంతవరకు అక్కడ పార్కింగే లేదు. రెండోది, పోతి కొబ్బరికాయ దొరికినట్టుంది నిన్న సభ. ఇంత కష్టపడి అతి చిన్న వయసులో మరి ముఖ్యమంత్రి కొడుకుగా లోకేష్ గారు ఇంత కష్టపడి రాష్ట్రం అభివృద్ధి కోసం అటు కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, చిన్న బిడ్డని కూడా లెక్క చేయకుండా రాత్రి పగులు కష్టపడుతుంటే ఆయన గురించి విమర్శిస్తాం, ఘోర ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాం. ఇవాళ ముఖ్యమైన సమస్య ఏంటి? స్పెషలిస్ట్ స్టేటస్తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తెలుగు జాతి ఐక్యమై పోరాడాలి. అది వదిలేసి మరి లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి ఎంత ముడుపులు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ న్యూటర్న్ అయిపోయాడు. ఆయన న్యూటర్న్ అయ్యి కనీసం మోడీ పేరు ఆయన నోటి నుంచి రాలా. జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా లైట్గా తీసుకున్నాడు. నిన్నటిదాకా జగన్ గురించి చాలా మాట్లాడాడు, ఆయన మోడీ గురించి కూడా చాలా మాట్లాడాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే ముఖ్యమంత్రికి చంద్రబాబు గారికి ఎంత పొగిడారంటే ఆకాశం అంత పొగిడారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా మీ వ్యక్తిత్వానికి కానీ మీ వ్యక్తిగత విషయాల్లో కానీ నేను జోక్యం తీసుకున్నా. ఒక్కసారి మీ కుటుంబంలో గతంలో పీఆర్పీ పెట్టారు, దాంట్లో మీరు భాగస్వామి చాలా యాక్టివ్గా పనిచేశారు. ఏదైతే మీ కాపుల కులానికి సంబంధించిన నాయకులందరూ కూడా నమ్మి మిమ్మల్ని వచ్చారు. ఈరోజు వాళ్ళకి టికానా లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోయారు. ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలా. మీకు ఒక సినీ గ్లామర్తో ఎంతవరకు మీకు గౌరవం ఇచ్చాలో అంతకన్నా ఎక్కువగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు రిసీవ్ చేసుకున్నారు. మీ ద్వారా ఏమైనా ఆధారాలు ఉన్నాయా లోకేష్ గారు ఫలానా చోట అవినీతి చేశారని? కొన్ని రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగిందో అన్నట్టు మీకు ఆధారం ఉందా? ఆధారం లేకుండా ఏదో మీరు ఎవడో చెప్పిన మాటల్ని పట్టుకొని మరి ఈ రకంగా మాట్లాడటం భావ్యం కాదు. తెలుగు ప్రజల్ని అవమానించే విధంగా మేము ఉన్నారు. ఇవాళ మేమందరు కలిసి పోరాడాల్సింది కేంద్రంతో. ఇంకో విషయం కూడా ఆయన ముందడుగేశాడు, లోకేష్ గారి పేరు అంతవరకు ఎత్తకుండా స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడు అని ప్రస్తావించాడు. ఎన్టీ రామారావు గారు గోరుకు కూడా పనికిరారు మీరు. ఆయన ఒక పోరాడే వీధుడు. ఈ రాష్ట్రాన్ని రాజకీయాన్ని మలుపు తీసిన గొప్ప నాయకుడు ఆయన, గొప్ప నటుడు. ఆయన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మీరు. మీ స్థాయికి తగిన విషయం కాదు. మీకున్న బలం మీకుంటే మాకున్న బలం మాకుంటుంది. కానీ మాకున్న బలం మాకోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నిన్న మీరు ఒక మైనార్టీ ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 13% మైనార్టీ సోదరులు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు నేను ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేని. మీరు నిజాలు తెలుసుకోకుండా ఆయన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. కాబట్టి ఇటువంటి విషయాలు మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు రోజు మీరు కళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి సెక్రటరీకి.
వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుని వెళ్తున్నారు. ఇవాళ అడవిలాగా ఉండే ఈ ఒక రాజధాని స్థలాన్ని ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేసి అతి తక్కువ కాలంలో 3.5 సంవత్సరాల్లో డబ్బులు లేనప్పుడు కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మరి ఈ రకంగా అభివృద్ధి జరిగిందంటే మీ కళ్ళు లేవా అన్నా నేను. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే ఒకే కాంక్ష, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ఏదైనా అవుని నేను మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలంటాడు. ఆయన్ని ప్రజలు నమ్మే విధంగా లేరు. జనాన్ని ఎక్కడైనా మొత్తం జిల్లా అంతా పోగు చేసుకుని మీరు గ్యాదర్ చేసుకుని మీటింగ్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2వ రోజే అక్కడ ఎక్కడైతే ఆయన మీటింగ్ చెప్తాడో, బహిరంగ సభ చెప్తాడో, అక్కడ చర్చ జరగట్లా మర్చిపోతున్నారు. ఆ నిమిషమే మర్చిపోతున్నారు. గ్రాస్ రూట్లో బేసిక్ లెవెల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు వరకు కూడా ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఉదాహరణకి కృష్ణా జిల్లా పశ్చిమ నియోజకవర్గం 3 నియోజకవర్గాలు చూసుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. కానీ స్థాయికి మించిన మాటలు, అసలు జనం అంతా ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, భీకరమైన పోరాటం కేంద్రంతో చేస్తాడు, మోడీ గారి గురించి మాట్లాడతాడు, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారంటే ఒక్క పదం ఎత్తల. జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో సహా ఈయన పాదయాత్రలో అనేక సార్లు చంద్రబాబుని విమర్శిస్తాం తప్ప మోడీ గురించి ఎక్కువ మాట అన్నాడు. ఎందుకు మీకు భయ్యాలు మోడీ అంటే? ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంటే ఒకసారి వెళ్ళి ఢిల్లీలో తెలుసుకోమనండి. ఇవాళ స్వయన్న బీజేపీలో ఉన్న మంత్రులు కానీ ఎంపీలు కానీ అసహనంతో ఉన్నారు మోడీ వెళ్ళిన. నిన్న రాష్ట్ర ఉప ఎన్నికలు చూశారు ఫలితాలు మీరు. సంవత్సరం కూడా జరగల యూపీ ఎలక్షన్ జరిగి ఉల్టా తిరిగినాయి. కాబట్టి ఇక్కడ తెలుగుదేశాన్ని మీరు జగన్ మోడీ కలిసినా ఎటువంటి ప్రమాదం లేదు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా పటిష్టమైన పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. చంద్రబాబు కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకునే జనం ఉన్నారు. మీరేదో అనుకుంటున్నారు మేము ఆ రోజు సపోర్ట్ ఇస్తే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారని. ఒకటి గుర్తు పెట్టుకోండి, బీజేపీ కానీ మీరు కూడా తెలియని రోజుల్లో గత ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికలు చెబితే 100కు 100% తెలుగుదేశం పంచాయతీలు కానీ మండలాలు కానీ గెలిచినాయి. మా దురదృష్టం బీజేపీతో కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వస్తారనే ఆలోచనతో మేమేదో వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే మాకు 70% మా ఓటింగ్ పడిపోయింది. బీజేపీతో కలవబోతే ఇవాళ దళితులు, ముస్లింస్, అన్ని కులాలు, బలహీన వర్గాలన్నీ కూడా చంద్రబాబుకి తోడుగా ఉండడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మాకు ఎవరు మద్దతు అవసరంలా. చంద్రబాబు ఆయన పేరు, ఏదైనా సమర్థుడు, అనుభవం ఉంది, ఆయన పాలించే పద్ధతులు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి దయవించి పవన్ కళ్యాణ్ గారిని నా మీద ఏదైతే ఆరోపణ చేశారో దాన్ని విత్డ్రాల్ చేయాలి, లేదా ఏదైనా ఎంక్వైరీ చేయండి. మీరు ఎవరో చెప్పిన మాట మీరు చెప్పారు కాబట్టి, లేదంటే నా ఛాలెంజ్ని స్వీకరించాలి మీరు. నేను ఈ క్షణమే రాజీనామా చేస్తా శాసనసభ్యతను. రాజకీయాలు జోలి అతను, మీకోసం రాజకీయాలు, మీ బతుకుదారి కోసం రాజకీయాలు అవసరం. సినిమాలో గ్లామర్ పడిపోయినప్పుడల్లా మీరందరు రాజకీయాల్లోకి వస్తున్నారు. మీరు 4 సంవత్సరాల నుంచి పక్కాగా ప్రణాళికతో మీ పార్టీని నడిపారు. ఎక్కడో టిట్లోనో, ఎక్కడక్కడ ప్రెస్ మీట్లోనో మాట్లాడటం తప్ప అసలు ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? ఏడుకొండల సాక్షిగా మీరు చెప్పండి, దీని వెనక ఎవరున్నారు? ఇవన్నీ దొంగసాటు పనులు మాకు తెలియనీ కావు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం.